करोना वैक्सीन स्टोरेज पंपिणी एर्पाट्लु मुम्मरं चेसिंदी राष्ट्र प्रभुत्वं। वैक्सीनेशन लो एक्कड़ा पोरपाट्लु जरगकुंडा अधिकारुलु मुंदस्तु जाग्रत्तलु तीसुकुंटुन्नारु। गुरु शुक्रवारंलो 1200 सेंटर्ललो वैक्सीन ड्राई रन निर्वहिंचनुन्नारु अधिकारुलु। इक वैक्सीन पै वस्तुन्न अनुमानालु पोगोट्टेंदुकु मोदटि डोस् नु ताने तीसुकोवालनि मंत्री ईटल डिसाइड अयिनट्लुगा समाचारं। రాష్ట్రంలో వాక్సిన్ పంపిణీపై వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు స్పీడ్ అప్ చేసింది। రాష్ట్రవ్యాప్తంగా 1200 సెంటర్లలో కరోనా వాక్సిన్ డ్రై రన్ నిర్వహించాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది। గురు శుక్రవారాల్లో డ్రై రన్ చేయనుంది। అన్ని జిల్లాల్లో డిఎంహెచ్ఓ అధికారులతో హైదరాబాద్ లో వైద్య శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు। రెండు సెషన్లుగా మీటింగ్ నిర్వహించారు అధికారులు। హెల్త్ సెక్రటరీ రిజ్వి, డైరెక్టర్ శ్రీనివాసరావు, ఇమ్యూనైజేషన్ అధికారులు డిఎంహెచ్ఓలకు సూచనలు ఇచ్చారు। స్టోరేజ్ సెంటర్ల నుంచి వాక్సిన్ తరలించడం, లబ్ధిదారుడికి వేసే వరకు వాక్సిన్ డోసులను ఎలా మెయింటైన్ చేయాలో చెప్పారు। వాక్సిన్ సెంటర్లు ఎలా ఉండాలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వివరించారు। ప్రతి జిల్లా నుంచి 6 ట్రైనింగ్ లో పాల్గొన్నారు। వీరంతా ఇవాళ రేపు తమ జిల్లాలోని హెల్త్ స్టాఫ్ కు ట్రైనింగ్ ఇవ్వనున్నారు। తర్వాత 2 రోజులు డ్రై రన్ నిర్వహించనున్నారు। వాక్సిన్ పంపిణీ, స్టోరేజ్, సాఫ్ట్‌వేర్ పై అధికారులతో చర్చించారు। ఎలాంటి పొరపాట్లు జరగకుండా కేంద్ర ఆదేశాల ప్రకారం వాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని సూచించారు। కరోనా వాక్సినేషన్ సంక్రాంతికి ముందే ప్రారంభించే అవకాశం ఉందన్నారు వైద్య శాఖ అధికారులు। వాక్సినేషన్ కు తాము ముందే రెడీగా ఉన్నామని, ఫీల్డ్ లెవెల్లో సమస్యలను గుర్తించేందుకు డ్రై రన్ ఉపయోగపడుతుందని చెప్పారు। ఇవాళ అన్ని రాష్ట్రాల హెల్త్ సెక్రటరీలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది। ఈ మీటింగ్ లో వాక్సినేషన్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది। కరోనా వాక్సిన్ ఫస్ట్ డోస్ ను ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు ఇస్తారని తెలుస్తోంది। వాక్సిన్ పై ఉన్న అనుమానాలు తొలగించేందుకే ఈటల ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం। వాక్సిన్ ఎప్పుడొచ్చినా ఫస్ట్ ఫేజ్ లో డాక్టర్లు, హెల్త్ స్టాఫ్ కే ఇవ్వనున్నారు। ప్రజలతో పాటు హెల్త్ వర్కర్లు కూడా వాక్సిన్ సేఫ్టీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు। దీంతో విషయాన్ని ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు। అందరికీ నమ్మకం కలిగించేలా మొదట తానే వాక్సిన్ తీసుకోవాలని ఈటల నిర్ణయించుకున్నట్టు సమాచారం। మరోవైపు రాష్ట్రంలో 10,000 సెంటర్లలో వాక్సిన్ పంపిణీ జరుగుతుందని తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలిపింది। ప్రస్తుతం ఉన్న ఫ్రీజర్స్, కూలర్లలో 1.5 కోటి వాక్సిన్లు స్టోరేజ్ చేయొచ్చు। త్వరలో కొనబోయే వాటితో మరో 1.5 కోటి వాక్సిన్లు నిల్వ చేసే వీలుంటుంది। మొదట కోవిషీల్డ్ అందుబాటులోకి వస్తే ఇన్సులేటెడ్ కార్గో విమానాలలో రాష్ట్రానికి వ్యాక్సిన్ రానుంది। అదే హైదరాబాద్ భారత్ బయోటెక్ కోవాక్సిన్ ముందుగా వస్తే ఇన్సులేటెడ్ వాహనాలలో రవాణా అవుతుంది। స్టేట్ వాక్సినేషన్ సెంటర్స్ నుంచి ఇన్సులేటెడ్ వెహికల్స్ లో రీజనల్ వాక్సిన్ సెంటర్లకు వాక్సిన్ తరలిస్తారు। ప్రాంతీయ వాక్సిన్ సెంటర్ల నుంచి పిహెచ్సి, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ కు వాక్సిన్ చేరుస్తారు। రాష్ట్రంలో ప్రస్తుతం 17 ఇన్సులేటెడ్ వాహనాలు ఉన్నాయి। కొన్ని పాత ఇన్సులేటెడ్ వాహనాలకు ఫిట్నెస్ సరిగా లేదని చెప్తున్నారు। కొత్తగా 19 వెహికల్స్ కొనుగోలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం। 40 క్యూబిక్ మీటర్ సామర్థ్యమున్న 4 వాకిన్ కూలర్స్, 20 క్యూబిక్ మీటర్ల సామర్థ్యమున్న 6 వాకిన్ ఫ్రీజర్లను కొంటున్నారు। 2 వారాల్లో కూలర్లు, ఫ్రీజర్లు, ఇన్సులేటెడ్ వెహికల్స్ అందుబాటులోకి రానున్నాయి। ప్రస్తుతం డిసిజిఐ పర్మిషన్ ఇచ్చిన 2 వ్యాక్సిన్లను 2 నుంచి 8 డిగ్రీల టెంపరేచర్ మధ్య స్టోర్ చేయొచ్చని అధికారులు చెప్తున్నారు। కరోనా వ్యాక్సిన్ మొదట స్టేట్ వ్యాక్సినేషన్ సెంటర్కే వస్తుంది। ప్రస్తుతం వ్యాక్సినేషన్ సెంటర్లో వ్యాక్సిన్ స్టోరేజ్ కోసం వర్క్ జరుగుతోంది। కొత్తగా రాబోతున్న వాకిన్ కూలర్స్ కోసం వ్యాక్సినేషన్ బిల్డింగ్ లో మొదటి ఫ్లోర్ లో కాంక్రీట్ వర్క్ చేశారు। కాంక్రీట్ బెడ్స్ పై 40 క్యూబిక్ మీటర్స్ సామర్థ్యమున్న వాకిన్ కూలర్స్ ను ఇన్స్టాల్ చేయబోతున్నారు।